నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము గౌటి ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ గౌటి ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, మేజర్గా మన రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధిని మనం గౌటి ఆర్థరైటిస్ అంటాం. ఈ యూరిక్ యాసిడ్ రక్తంలో ఎక్కువ శాతం పెరిగిపోతూ ఉంటుంది. అదేమవుతుంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరగడం వల్ల రక్తంలో అది ఏమవుతుంది, మన బోన్స్ కాలి యొక్క వేలి బొటన వేలి దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ అక్కడ బోన్స్ దగ్గర ఆ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మొత్తం స్వెల్లింగ్ అనేది చూస్తుంటాం. వల్ల విపరీతమైన నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాలి వేలి యొక్క బొటన వేలి దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ వాపులు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వెల్లింగ్తో పాటు విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ నడవలేరు, ఎక్కువసేపు ఇట్లా వాళ్ళు నిలబడలేరండి. ఇలాంటి కండిషన్ మనకి గౌటి ఆర్థరైటిస్లో చూస్తుంటాం. మరి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి రక్తంలో, వాటికి తగ్గించాలంటే మనము ఫుడ్ పరంగా కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు అండి. ఫుడ్లో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయాలి వాళ్ళు. ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి, మనకు మేజర్గా మీట్, మటన్ అనేది పూర్తిగా మానేయాలి. చికెన్ అనేది పూర్తిగా మానేయాలి. అలాగే దాంతోపాటు ఆల్కహాల్ కన్జప్షన్, ఆల్కహాల్ కూడా పూర్తిగా తగ్గించేయాలండి. ఇలాగ మన స్మోకింగ్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేయాలి. ఇలా మెయిన్ ఈ లైఫ్ స్టైల్ వల్లనే వాళ్ళకి గౌటి ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాం. చాలామందిలో మనకి ఎక్కువగా హైలీ పొటెన్షియల్ పీపుల్లో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటారు చూడండి, వాళ్ళకి చాలామంది కూడా గౌటి ఆర్థరైటిస్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, కాజు, బాదం, పిస్తా, అలాగే నాన్ వెజ్, అలాగే లిక్కర్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో మనకి గౌటి ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాం. వీటికి మనము హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఈ హోమియోపతి విధానంలో మీరు వాడుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ చేయొచ్చు. వాళ్ళ యొక్క కాళ్ళ వాపులు, కాళ్ళ నొప్పులు పూర్తిగా రాకుండా కంప్లీట్గా క్యూర్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీటికి ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ లేదండి, ఇంగ్లీష్లో వాళ్ళకి ఎలాంటి మందు కూడా లేదు యూరిక్ యాసిడ్ తగ్గించడానికి. అంటే తగ్గినా కూడా మళ్ళీ పెరిగిపోతుంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ నార్మల్ లెవెల్స్ వచ్చేసి 7 వరకు ఉండాలండి మేల్స్లో. లేడీస్లలో 5 to 6 వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం యూరిక్ యాసిడ్ లెవెల్ 7 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం గౌటి ఆర్థరైటిస్గా పరిగణిస్తాం. కాబట్టి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని ఉండాలి. కంపల్సరీ 35-40 సంవత్సరాల పైబడ్డ వాళ్ళందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఎట్లా ఉందని చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు జాగ్రత్తగా కొంచెం డైట్ పాటించుకోవచ్చు. దాని తగ్గని పక్షంలో మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళ స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. నమస్కారం అండి.